ఓ ముగ్గురు యువకులకి ఈ రైల్వే స్టేషన్కి సంబంధం ఏంటనేది ఈ చిత్రకథ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ విషయంలో మా ప్రొడ్యూసర్ మన రాధిక గారికి, కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు ఎంతో నమ్ముకుంటూ నాకు ఇది ఏపీ మొత్తాన్ని డిస్ట్రిబ్యూషన్ చేసే బాధ్యత నాకు అప్పగించారు ఇది. అలాగే కృష్ణ గారి గురించి కూడా ప్రత్యేకం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఆయన మందత్వం గారి దగ్గర నుంచి వర్క్ చేసుకొచ్చారండి. దాదాపు 150 సినిమాలు వర్క్ చేశారు. ఎంతో టాలెంట్ ఉన్న గొప్ప డైరెక్టర్ అండి ఫ్యూచర్లో తను. ఒక లిమిటెడ్ బడ్జెట్లో ఒక సినిమాని ఎలా చేయాలి ఏంటి అనేది నేను పర్టికులర్గా ఆయన్ని ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ షూటింగ్ టైంలో నేను చూశానండి ఆయన్ని. డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత ఆయన కొంతమందికి అయినా ఆదర్శం అవుతారండి. అంటే ఒక బడ్జెట్లో సినిమాని ఎలా తీయాలనే దానికి నిదర్శనం ఆయనేనండి, కృష్ణ గారు. అలాగే పర్టికులర్గా ఈ సినిమా విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఒక మ్యూజిక్ గురించి అండి. మ్యూజిక్ ఎంత గొప్పగా ఉందంటే, చాలామంది చాలా ప్లేసెస్ నుంచి నాకు ఫోన్స్ వచ్చాయండి ఈ మ్యూజిక్ విన్న తర్వాత. అంటే గొప్ప పాటలు కృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకున్నారండి. ఈ సందర్భంగా నేను కృష్ణ గారికి, మ్యూజిక్ డైరెక్టర్కి ఇద్దరికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు గుమ్రకాయ ఫంక్షన్ అంటే అన్ని వర్క్లు ఫినిష్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఫినిష్ అయింది. సినిమా ఇంకా రిలీజ్కి సిద్ధంగా ఉందని చెప్పడానికి గుమ్మడికాయ ఫంక్షన్ అనుకుంటాం కరెక్ట్ కాదు. ఎందుకంటే గుమ్మడికాయ అనేది దిష్టి తీయడం అనేది, ఎందుకంటే కొన్ని లక్షల కళ్ళు సినిమా థియేటర్లో చూస్తున్నాయి మనల్ని. దానికి అడ్వాన్స్గానే దిష్టి తీయడం, ఇది వర్క్ చేసాం కష్టపడడం అనే దానికి అంతా దిష్టి తీయడం గురించి గుమ్మడికాయ ఫంక్షన్ చేయడం జరుగుతుందండి. అంటే ఈ మధ్య కొంతమంది మానేశారు నాకు తెలిసి, కానీ చేస్తే చాలా మంచిది, అందరికీ మంచిది, అందుకని ఇది చేయడం జరిగింది. ఇప్పుడు మా వర్క్లు అన్నీ ఫినిష్ అయినాయి, సెప్టెంబర్ మధ్యలో రిలీజ్కి వస్తున్నామండి థియేటర్కి. సినిమా బాగా వచ్చింది, మన ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు. ఇంకా అందరికీ మీకు తెలిసింది రైల్వే స్టేషన్ టైటిల్. పత్రిక వాళ్ళు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను అండి. నమస్తే అండి, థ్యాంక్ యూ అండి. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో అన్ని సినిమాల్లో ఈ సినిమా డెఫినెట్గా మూడో ప్లేస్లో ఉంటుందని చెప్తున్నానండి. అంటే అంత రికగ్నిషన్ వస్తుందని చెప్పడం నా ఉద్దేశం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇది నాకు ఫస్ట్ సినిమా అండి, ఇది రైల్వే స్టేషన్ అనేది. ఆ డైరెక్టర్ గారు నిజంగా చాలా మంచి సినిమా తీశారండి. వర్క్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయండి, పోస్ట్ ప్రొడక్షన్తో సహా రిలీజ్కి రెడీగా ఉందండి సినిమా. మంచి సినిమా తీశారండి మా డైరెక్టర్ గారు. కన్ఫామ్గా మంచి సక్సెస్ సాధిస్తామని కోరుకుంటున్నానండి. అలాగే అందరూ ఆడియన్స్ అందరూ కూడా ఆదరిస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్లీ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ కృష్ణమాయ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రొడ్యూసర్ గారికి, జయ మేడంకి చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా గురించి చెప్పాలంటే, షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకుని సక్సెస్ఫుల్గా త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. అండ్ హోప్ మీ అందరికీ ఈ సినిమా బాగా నచ్చి మమ్మల్ని కొత్తగా వచ్చిన ఆర్టిస్ట్ అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ అండ్ మీ అభిమానం మాకు ఎప్పుడు ఉండాలి. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి జాంపళ్ళ అమ్మాయి క్యారెక్టర్ మెయిన్ రోల్. చాలా బబ్లీగా క్యూట్గా ఉంటుంది, మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మమ్మల్ని అందరినీ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమాలో ముగ్గురు హీరోలు నేను వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నాను. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన ముందుగా కృష్ణమాయ గారికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోనండి. ఆ భగవంతుడి వారిని ఆయురారికి అష్టైశ్వర కలకాలం చల్లగా కాపాడని కోరుకుంటున్నాను. మనం రైల్వే స్టేషన్లో ఎన్నో చూస్తాం, ట్రైన్లో ప్రయాణం ఎన్నో రైల్స్ కనిపిస్తాయి. ప్రతి ఒక్కరికి ఒక స్టేషన్ నచ్చితే ఇంకో స్టేషన్ నచ్చుతుండదు. ఇది ఈ రైల్వే స్టేషన్ అలా కాదండి. కుటుంబ సమేతంగా వచ్చి హ్యాపీగా ఈ రైల్వే స్టేషన్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. మా స్టేషన్కి వస్తే ఇక్కడ నుంచి ఏ ఊరైనా వెళ్ళిపోవచ్చండి, అన్ని రైళ్ళు దొరుకుతాయి. ఇంత మంచి సినిమాలో నేను చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నా కో ఆర్టిస్టులు అయితే అందరం చాలా కష్టపడ్డామండి. నేను డబ్బింగ్లో చెప్పినప్పుడు వేరే ఎడిటింగ్లో చూశాను సినిమా. డైరెక్టర్ గారు ప్లానింగ్, ఆయన షెడ్యూల్ ప్లానింగ్ అంతా కరెక్ట్గా ఆయన అనుకున్నది అనుకున్నట్టు వచ్చింది సినిమా. సినిమా మాత్రం చాలా మంచి ఆడియన్స్ దగ్గరికి వెళ్తున్నది. ఇది బేసిక్గా ఈ సినిమా డిపెండ్స్ ఆన్ బీసీ ఆడియన్స్ అండి. బీసీ ఆడియన్స్ని బాగా దృష్టిలో పెట్టుకుని చేశారు సినిమా. కరెక్ట్గా వాళ్ళకి ఏది కావాలో అదే ఉందండి సినిమాలు. ఇంకోటి దీంట్లో నేను చేసిన క్యారెక్టరు, శివ చేసిన క్యారెక్టరు, ఇంకోటి జైన్ చేసిన క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు బాగా వచ్చాయి. ఈ సినిమా నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో వెళ్తుంది అనుకుంటున్నాను థియేటర్లోకి. థ్యాంక్స్ అండి. నేను సునీత మారస్య, ఈ మూవీలో మెయిన్ హీరోయిన్గా చేస్తున్నాను. ఈ మూవీ గురించి చెప్పాలంటే చాలా మంచి మూవీ, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ మూవీ ఇది. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా తప్పకుండా మంచిగా అనిపించే మూవీ అన్నమాట. ఇంక మీరందరూ ఈ మూవీ చూసి మా అందరినీ సపోర్ట్ చేస్తారని,
ఈ మూవీని మంచి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఆయన ఆర్జీవ్ గారి దగ్గర, మణిరత్నం గారి దగ్గర, చాలామంది దగ్గర, మేధావుల దగ్గర పనిచేశారండి. నాకు ఒకటే అనిపించిందండి, నేను గారి దగ్గర పనిచేసిన తర్వాత ఆర్జీవ్ గారి దగ్గర కూడా నేను పనిచేయాల్సిన అవసరం లేదు అని ఫీల్ అయ్యానండి. ఎంత ప్లానింగ్ అంటే అండి, ఎంతో కష్టపడి ఎంతో వర్క్ చేసి గురుగారు ఈ ప్లాన్ చేశారండి. టోటల్ క్రెడిట్స్ అంతా మా గురుగారికి వెళ్తుందండి. ఆయన దగ్గర పనిచేయడం నిజంగా నా అదృష్టం అండి. ఇంకా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ మా ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి మంచి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.